మన పొట్టోడు ఏమన్నాడు పొట్టోడు వీళ్ళు ఎవరో నాకు తెలియదు అన్నాడు పొట్టిరెడ్డా నీకు వాళ్ళు ఎవరో తెలీదు సూపర్ నీ అల్లుడు ఉండే కంపెనీలో నీ అల్లుడు అపాయింట్మెంట్ చేసి నువ్వు అపాయింట్ చేసిన డైరెక్టర్లు ఎవరో కూడా నీకు తెలీదు సరే అది బాగానే ఉంది ఇదిగో ఆదాన్ డిస్టరీస్ ఆడిట్ రిపోర్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ఓసీలో తీసిన ఆడిట్ రిపోర్ట్ ఇది ఈరోజు జగన్మోహన్ రెడ్డిని పొట్టి సారాయిరెడ్డిని మన హాఫ్ టికెట్ని అడుగుతున్నా 10 కోట్ల 60 లక్షల రూపాయలు హ్యాండ్ లోన్ ఇచ్చారు ఈ కంపెనీకి ఎంత రూపాయి 2 రూపాయలు కాదు 10 కోట్ల 60 లక్షల రూపాయల హ్యాండ్ లోన్ అంటే మన ఫైనాన్స్ టర్మ్స్లో అన్సెక్యూర్డ్ లోన్ అంటాం బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకుంటే ఇట్స్ అ సెక్యూర్డ్ లోన్ అదే మనం హ్యాండ్ లోన్ తీసుకుంటే ఇట్ ఈస్ అన్ అన్సెక్యూర్డ్ లోన్ ఈ 10 కోట్ల 60 లక్షల రూపాయలు ఎవరిచ్చారు ఈ కంపెనీకి అని అడుగుతున్నాం మీరు కాదా అని అడుగుతున్నాం ఏం పట్టండి ఎట నా ప్రెస్ మీట్లు అన్నీ నువ్వు లైవ్లో చూస్తావు నా బాగా తెలుసు కానీ ఈ 10 కోట్ల 60 లక్షలు తమ డబ్బులే కదా అవునా కదా నీ డబ్బులే నువ్వు ఇచ్చిన హ్యాండ్లోనే నువ్వు దొంగ డైరెక్టర్ని పెట్టి నీ ఇంట్లో కూలోళ్ళని పెట్టి వాళ్ళకి 10 కోట్లు ఇచ్చి ఈరోజు నువ్వు ఆదాన్ డిస్టిలరీస్ని నడిపించావు సరే కానీ నీకేమీ తెలీదు సరే రెంటల్ అగ్రిమెంట్ ఆదాన్ డిస్టిలరీస్ చాలా పెద్ద ఆఫీస్ అనుకుంటారేమో 3000 కోట్ల కంపెనీ అంటే చాలా పెద్ద ఆఫీస్ ఎవడైనా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా 3000 కోట్ల టర్న్ ఓవర్ చేసే కంపెనీకి ఒక 2 ఫ్లోర్లో ఒక ఫ్లోరు ఒక 2-3 ఫ్లోర్లన్న ఆఫీస్ ఉంటుంది అనుకున్నాం 1100 ఫీట్ అంటే 1000 అడుగులు ఆఫీసు 60,000 రెంట్ 2400 కోట్ల టర్న్ ఓవర్ కంపెనీకి 1000 అడుగుల ఆఫీసు హైదరాబాద్లో ఇదిగో లీజ్ అగ్రిమెంట్ మేము కాగితాలు లేకుండా ఏది మాట్లాడం ఇదిగోండి ఇదే లీజ్ అగ్రిమెంట్ 1000 అడుగుల ఆఫీసు ఆదాన్ డిస్టరీస్ హైదరాబాద్ 2600 కోట్ల టర్న్ ఓవర్ చేసే కంపెనీకి 1000 అడుగుల ఆఫీసు ఈరోజు నేను అడుగుతున్నా మీ ఆడిటర్ రిపోర్టు 10 కోట్ల రూపాయల హ్యాండ్ లోన్ ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్ మీ ఆడిటరు నాగరాజు అండ్ అసోసియేట్స్ వాళ్ళు ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్లో 10 కోట్ల రూపాయలు మీరు మీ సొంత డబ్బులు ఇచ్చి ఆ కంపెనీని నడిపించారనేది జగమెరిగిన సత్యం కాదు పొట్టిరెడ్డా సారాయిరెడ్డా మన ప్రెస్ మీట్ చూశాను ఇది నాకు బలి నవ్వు వచ్చింది రే కాదురా ఒరే మేము సారాయి గురించి మాట్లాడాం ఏందా దొంగ సారాయ్ జనాలు చచ్చిపోతున్నారా అని చెప్పాం మెదడు దెబ్బతింటుంది అని చెప్పాం నీకు మెదడు లేదులే కాబట్టి దాన్ని నీకు అర్థం కాదు నీకు మెదడు లేదు మీ ముఖ్యమంత్రికి మెదడు లేదు కీళ్ళ నొప్పులు వస్తున్నాయి అన్నాం తల వెనక బాగాన నరాలు దెబ్బతింటున్నాయి వీక్నెస్ వస్తుందంటే హెరిటేజ్ పాలతో పోలుస్తారే ఒరే పాలకి ముందుకి కూడా తేడా తెలియదంటారా నీక హెరిటేజ్ పాలు తాగితే నరాలు వీక్నెస్ వస్తుందా తిక్కనాయాలా ఎవడ్రా మీకు చదువులు చెప్పింది ఎవడ్రా హెరిటేజ్ పాలకి మీరు తయారు చేసే దొంగ మందుకి కంపారిజన్ పెడతావా బుద్ధుందా అని అడుగుతున్నా చిన్న పిల్లలు తాగేదిరా పాలు చిన్న పిల్లలు తాగేది పాలు కాఫీలో వేసుకునేది పాలు తిక్కనాయాల దేనికి దేనికి కంపారిజన్ చేయాలో కూడా తెలీదు ఎవడరా నీకు ఎంపీ ఇచ్చిందా వాడిని అడగాల బుద్ధుండాల సరే ఇంకో మాట అన్నాడు మా పొట్టి సారాయిరెడ్డి
ఏ బ్రాండ్ కూడా మేము ఇవ్వలేదు. ఏది ఏ బ్రాండ్ కూడా వాళ్ళు ఇవ్వలేదంట.